సూర్యాపేటలో కట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎట్లా ఉన్నది? హైదరాబాద్లో మల్టీప్లెక్స్ ఉన్నట్టున్నది. ఆ కూరగాయలు ఎంత మంచిగా ఉన్నాయి అవి. ఇవన్నీ డెవలప్మెంట్. గతంలో కాళ్ళ పెట్టుకుందామంటే జాగలేదు ఈ కాంగ్రెస్ నాయకుల హయాంలో. ఇలా గ్రామాలు ఎట్లున్నాయి, పచ్చదనం ఎట్లున్నది, చెట్లు ఎట్లా పెరుగుతున్నాయి, ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఎట్లా వచ్చింది, ప్రతిరోజు చెత్త ఎట్లా తీస్తున్నారు, ఎంత పరిశుభ్రంగా ఉన్నాయి, ఎన్ని లక్షల కిలోమీటర్ల సీసీ రోడ్లు వేసినాం. దయచేసి ఇవన్నీ ఆలోచన చేయాలి. ఓటు అనగానే ఆగమాగం ఎవడో వచ్చి చెప్తే మా బామ్మార్ది చెప్పిండు, మా చిన్నయన చెప్పిండని ఓటు వేయద్దు. ఇవన్నీ గమనంలోకి తీసుకొని ఎవరు చేసినారు ఎవరి ద్వారా అయితే మళ్ళీ బాగుంటుంది. సూర్యాపేట జగదీశ్వర రెడ్డి గారు కోరినట్టు మరింత బాగుపడాలంటే తప్పకుండా ఈ కాంగ్రెస్ దరిద్రం కాంగ్రెస్ను గంగల వారేయాలి. ఖచ్చితంగా బీఆర్ఎస్ వాళ్ళని గెలిపించాలి. జిల్లాకు జిల్లా గెలవాలి. 12కు 12 సీట్లు గెలవాలి. ఈ డబ్బు కట్టల మదమునోని కోట్ల విలువ వేసే మీ ఓటుతో గుద్ది కింద పడగొట్టాలని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ విప్లవం రావాలి, చైతన్యం రావాలి. తప్పకుండా జగదీశ్వరరెడ్డి గారిని కోరిన కోరికలు, ఆయన ఉన్నత స్థానంలో ఉంటాడు ఎట్లయినా మళ్ళీ గెలుస్తాడు గ్యారంటీగా. ఇలా ఇది 70, 71, 72 నియోజకవర్గం. నేను మీకు ఇంకోటి మనవి చేస్తా ఉన్నా చివరిగా, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది లేదు, మను లేదు, అంతా వాటిదే గ్యాసు. నేను 70 నియోజకవర్గాలు తిరిగి చెప్తున్నా ఈ మాట. మళ్ళా పోయినసారి కంటే ఇంకో 4 సీట్లతో ఎక్కువ 100కు 100% బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. మళ్ళా జగదీశ్వర రెడ్డి మంచి స్థానంలోనే ఉంటాడు. ఈ సూర్యాపేటలో డ్రై పోర్ట్ కానీ మరొకటి కానీ ఆయన కోరిన పనులన్నీ కూడా చేయించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మంచి కమిట్మెంట్ ఉండే నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆయన జార విడుచుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో మీరు కింద మీద కావద్దని నేను చెప్తా ఉన్నా. లంబాడి బిడ్డలు మా తండాలో మహారాజ్యం.